వెల్కమ్ టు నే థాట్స్ ఇవాళ మండస్ వచ్చి హోమ్మేడ్ కుర్కురే మా దయచేసుకొలో ప్రొసీజర్ ఏంటో చూసే ముందు వీలైతే అయితే చేసేయండి ఫ్రెండ్స్ పిల్లలు ఎంతగానో ఇష్టపడే కుర్కురే ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా విత్ టిప్స్తో పర్ఫెక్ట్గా ఎటువంటి మైదా ఎంఎస్జీ ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియో చూసేద్దామండి ముందుగా వీడియోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంజంలు కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరి దయచేసుకోలే ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం మరి లేట్ స్టార్ట్ ముందుగా వచ్చి బియ్యం పిండి ఒక కప్పు రైస్ రండి కప్పు తీసుకున్నాము బేసన్ శనగపిండి వన్ బై ఫోర్త్ కప్ ఆటా గోధుమ పిండి వచ్చి టూ టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా 1 by 4 tablespoon, salt, half tablespoon. దీనిలోకి టూ కప్స్ వరకు వాటర్ అనేది వేసుకోవాలండి టూ కప్స్ వరకు వాటర్ వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం బ్యాటర్ అనేది తయారు చేసుకోవాలి సో ఇందులో వాటర్ అయితే వేసుకున్నాము మనం వెస్కర్తో దీన్ని ఎటువంటి లంప్స్ లేకుండా పర్ఫెక్ట్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి సో చూస్తున్నా కదా ఇక్కడ కొంచెం గట్టిగా అయితే ఉంది సో కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి ఈ విధంగా అయితే ఉండాలండి మనకి కన్సిస్టెన్సీ అనేది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో అలాగే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాము దీనిలో వచ్చి మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటరీ ఏదైతే ఉందో అదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇదంతా కూడా కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు నేను చెప్తున్నట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ కంప్లీట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి చేసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇలా కలుపుకుంటూ ఉంటే కంప్లీట్గా మనకి ఇది థిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఇది వచ్చి ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది పది నిమిషాల్లో ఇది కంప్లీట్గా అయితే మనకి రెడీ అయిపోతుందండి ఇలా కంటిన్యూస్గా మనం కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా కొంచెం కొంచెంగా మనకి దగ్గర అవుతున్నప్పుడు దీనిలో వచ్చి హోమ్మేడ్ బటర్ కానీ లేదా అమూల్ బట్టర్ కానీ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది వచ్చి మరొక రెండు నిమిషాల పాటు ఉక్కినట్టయితే మనకి ఇది పాన్ నుంచి సెపరేట్ అనేది అవుతుంది సో చూడండి ఇక్కడ మనకి కొంచెం కొంచెంగా సెపరేట్ అవుతుంది అంటే మనకి డవ్ అనేది కంప్లీట్గా కొంచెం పర్ఫెక్ట్గా అయితే రెడీ అవుతున్నట్టు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సో గరిట్టుకున్నదంతా కూడా నేను తీసుకొని ఇందులో అండి ఇప్పుడు దీనిపైన లిట్ పెట్టేసుకొని మినిమం ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఉక్కించుకోవాలి ఇలా కంప్లీట్గా కూల్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకొని చూస్తే మనకి పర్ఫెక్ట్గా డవ్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీని అంతా వచ్చి విరక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో చూస్తున్నారు కదా మంచి స్మూత్ కన్సిస్టెన్సీతో మనకి ఇక్కడ డవ్ అనేది రెడీ అయింది ఇప్పుడు దీనిలో ఫ్లోర్ వచ్చి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా పిండంతా కూడా మనం చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి సో ఈ పిండి వచ్చి కొంచెం మనకి కొంచెం తడిగా అయితే ఉంటుంది బాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే మనకి బాగా స్మూత్గా డవ్ అనేది చపాతీ ముద్ద ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా రెడీ అవుతుంది బట్ చపాతీ ముద్ద అంత గట్టిగా అయితే ఉండదు చాలా స్మూత్ కన్సిస్టెన్సీతో ఉంటుంది మనకిది దీని వచ్చి ఇలా చేసుకున్న తర్వాత చిన్ని చిన్ని బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి మనం ఒక వన్ బై వన్ చేసుకుంటాం కదా మీకు బాగా ముద్దలాగా ఉంది అనుకున్నట్టయితే కొంచెం లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి హ్యాండ్స్కి అప్పుడే మనకి సర్టన్ షేప్ అనేది వస్తుంది దీన్ని సర్కిల్లా చేసుకున్న తర్వాత విత్ ఫింగర్స్తో మాత్రమే మనం దీన్ని షేప్ అనేది చేసుకోవాలి సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మాత్రం చేసుకోండి అప్పుడే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే అనేవి రెడీ అవుతాయి బయటకు ఉన్నట్టుగానే క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయండి బయట అసలు కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఇదే విధంగా రిపీటెడ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా అన్నీ చేసుకుంటూ రావాలి విత్ ఫింగర్స్తో చేసుకుంటే మనకి కుర్కురే షేప్స్ అనేవి ఆ విధంగా అయితే వస్తాయి సో అలాగే ఇప్పుడు వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని డీఫ్రెక్ ఆయిల్ అయితే పెట్టుకున్నాము ఆయిల్ అంతా కూడా బాగా మరిగిపోయింది ఇప్పుడు దీనిలో వన్ బై వన్ అయితే డిప్ చేసుకుంటున్నాము ఇవి కూడా వచ్చి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీడియం ఫ్లేమ్లో కూడా ఉండకూడదండి మంట అనేది మనకి లో ఫ్లేమ్లో ఉండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలంటే ఈవెన్గా కలుపుకుంటేనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది క్రిస్పీగా కూడా వస్తాయి సో ఇలా మొత్తం అంతా కూడా ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు కంపల్ కంప్లీట్గా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత కలర్ అనేది మనకి ఈవెన్గా అయితే చేంజ్ అవుతుంటుందండి ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా అయితే కుర్కురే అనేవి రెడీ అయిపోయినాయి వీటిని వేరొక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము మొత్తాన్ని రిపీటెడ్ ప్రాసెస్ అండి మొత్తం మిగిలిన మిగిలిన అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కంప్లీట్గా అయితే రెడీ అవుతాయి క్రిస్పీగా అయితే రెడీ అవుతాయి ఇలా మొత్తం చేసుకున్న అన్నీ కూడా వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిల్లీ పౌడర్ అండి చాట్ మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే కనుక బట్ అచ్చంగా అదే టేస్ట్ రావాలంటే కంప్లీట్గా అయితే చాట్ మసాలా పౌడర్ అనేది అవి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ షుగర్ వచ్చి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కంప్లీట్గా బాగా మిక్స్ అయ్యేలాగా కోట్ అయ్యేలాగా వీటికి మిక్స్ చేసుకోవాలి సో అండి చాలా ఈజీగా మీకు కుర్కురే అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా క్రిస్పీగా అయితే హెల్దీగా రెడీ అయిపోయింది సో ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కింద కంప్ కంప్లీట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరు కంటే ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న గన్సమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి స్టే ఫిట్ స్టే హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్